బాబు రెండు బాగుండాలి. అయ్యా అందాని కొరక తిన్నట్టే, గట్లయితే ఇంట్లో కూర్చుని పెట్టుకోవాలి, బయటకత్తే బురికేసుకోవాలి. బాబు బోండం ఒకటి. తల్లోడు మన దేశంలో 50 ఏళ్ళు అయింది, ఎండ తంచుతున్నా సూటు బుట్టేంట్రా? హోల్డ్ యువర్ టంగ్ ఇంగ్లీష్. అరే మార్కెట్కి వెళ్ళో తెల్లాల్చి పంచి కొనుక్కో, మన క్లైమేట్ కరెక్ట్ గా ఉంటది. వరా యూస్లెస్ ఫెల్లస్, తీసుకోవై. ఎరా కొబ్బరిబొండం తా? అది కాదురా, 1 గంటకి 20 కొబ్బరి బొండాలమ్మ. అంటే బోండానికి రూపాయి వేసుకున్నా రోజుకు 10 గంటలు అంటే 300 నెలకు 10,000. మనం లెక్కల్లో వీక్ అనుకుంటాను, 9,000. ఏదో ఒకటి లేవు, బ్యాంకులో నౌకరు చేసినా అంత సంపాదించలేవు. హాయ్ సాంబా. హాయ్ అంగరాజుడా, ఏం రాయ్యాలా మెరిసిపోతున్నావు? ఏడ్చలేదు ఏంట్రా, లేటెస్ట్గా ఏం బిజినెస్ అంటున్నాడు వీడు? సార్ ప్రస్తుతం కొబ్బరి బొండాలు బిజినెస్ చేస్తున్నారు. సార్ ఎవరు? టాటా బిజినెస్ మ్యాగ్నెట్. భలే పేరు పెట్టా రమేష్. వాట్ టాటా, నిన్న టిఫిన్ సెంటర్, మొన్న బజ్జీల బండి, ఈరోజు కొబ్బరి బొండలు. ఇంతకీ ఏం బిజినెస్ పెడతారో నువ్వు? అన్ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అవునరా, మీరు నవ్వుతుర్రు, గడ మా అయ్య సెంటుతా ఉన్నాడు, ఏం చేయట్లేదని చెప్పి. మనకు నౌకరు రాదు కదా, ఈ దందా బెటర్. అందుకే కంప్యూటర్లో జావా నేర్చుకురా అని చెప్పా. ఆ స్పెల్లింగ్ కూడా మనకు తెలియదు, మంతన కాదురా బాయ్. బాయ్, ఇంతకు వేసే ఎప్పుడు వస్తుందిరా? 1 or 2 days వచ్చేస్తుందిరా, నెక్స్ట్ మంత్ ఫ్లైయింగ్ టు యుఎస్ఏ. థూ అంగరాజుడా, మన ఇంట్లో అన్నం తిని పక్కింట్లో చేయగడగడం అంటే ఇదేరా? అప్పుడు తెల్లని గులాంగిరి చేసిర్రు, ఇప్పుడు గులాంగిరి చేయరు, దేశాన్ని నమ్మక తింటురా బాయ్. అక్కడ వెళ్ళాక నీకు కూడా మంచి జాబ్ చూస్తానరా, మంత్లీ 50,000 శాలరీ, తింపిటో. అరే నీ కాలు ముక్తగా పనిచేయరా. ఇప్పుడే కదరా దేశ ద్రోహులు అన్నావు, అప్పుడే మారిపోయావా? తన్నాలు రా వీళ్ళు. నిర్మల్గా నమ్మనానరా. ఏంటంకులు ఇలా వచ్చారు? నిర్మల్ వారం రోజులు అయింది, మీకేమైనా కలిశాడేమో. లేదంకల్. ఏం బాబు, పోలీసులకి దొరికితే కాల్చి చంపేస్తారట కదా. అయ్యో అలాంటిది ఏముండదు ఆంటీ, నా మనసు మనసులో లేదు, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆంటీ మీరేం వరీ కాకండి, నువ్వెంత చెప్పినా వినలేదు, ఏవో సిద్ధాంతాలు తిరుగుబాట్లు అంటూ తిరుగుతున్నాడు. అంకుల్ వాడు ఎక్కడన్నా పట్టుకుని మీ దగ్గర పంపిస్తాను, మీరేం భయపడకండి, మీరు బయలుదేరు. వాడికి ఫోన్ కలపరా. ఏమైందిరా, రింగ్ అవుతుందిరా? హలో మహేష్. హలో రే, 1 మినిట్. నిర్మల్, నేను సాంబా. చెప్పరా సాంబా. ఏం లేదు, నిన్ను అర్జెంట్ కలవాలి. ఏంట్రా మాలో చేరిపోతావా? ఏ జోకులు వద్దు, అర్జెంట్ కలవాలి. మీటింగ్ లో ఉన్నానరా. మీటింగా? నువ్వు పెద్ద నాయకుడివి, నీ బతుక్కో మీటింగ్. అబ్బా అలా తిట్టకరా బాబు, రేపు మార్నింగ్ స్పాట్ వచ్చి కలుస్తాగా. పక్కా? పక్కా. ఏమంటుండు? రేపు పొద్దున ఇక్కడికే వస్తాడు, టైం ఎంతైందిరా? ఓకేరా నేను వస్తాను. సినిమాకి వెళ్దామన్నావు కదరా. ఏ నా పనుందిరా బాబు. లంబాల ఖతర్నాక్ సినిమా పడుకుందాం రా. నువ్వు పడుకో. ఏమరా అంగ్రేజుడా, ఏమన్నా పిసిలేసింది అక్కడికి? మనకి తెలియరా పద. మనం రేపు పొద్దున్నే గ్రౌండ్కి వస్తున్నాం, ఆ గ్రౌండ్ లో వాడి జాగింగ్కి వస్తున్నాడు, అప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే పోలీసులు చుట్టుముట్టారన్న పారిపోండి. వీడొకడు. హలో నిర్మల్. నేనే చెప్పు. ఏంటి పోలీసులా? మై గాడ్. రై ఏమైందిరా? ఏదో ప్రాబ్లం అంటరా, వచ్చి చెప్తాను. ప్రాబ్లమా? మహేష్ త్వరగా వచ్చేయండి.
రే ఎక్కడన్నా డ్రైవర్ దగ్గర స్లమ్ ఏరియాలో ఉన్నారా, పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు, మీరు అర్జెంట్గా వచ్చేయండి. సరే 2 మినిట్స్ అక్కడ ఉంటాం. ఫాస్ట్ పోలీసా